ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగము యాకోబు భక్తుడు రాసిన పత్రిక 4:7-10 మనం చదువుకున్నాం. యాకోబు 4:7-10 చదువుకున్నాం. నిన్న 2 అంశాలు మనం ధ్యానం చేశాం. 7వ వచనాన్ని మనం ధ్యానం చేశాం నిన్న. ఈరోజు మిగిలిన వచనాలు ధ్యానం చేద్దాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవుడి మాటలు మన వెనుకీళ్ళలో మన ఆత్మల మేలు కొరకు దీవించునుగాక. తల్లవంచి ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం కొరకు, నడిపింపు కొరకు అడిగి మన ముందుకు సాగుదాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీకు వందనాలు. జీవము కలిగిన మీ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మీ మాటలు మమ్మల్ని బ్రతికించే మాటలు, మీ మాటలు మమ్మల్ని ధైర్యపరిచే మాటలు, ఆదరించే మాటలు, హెచ్చరించే మాటలు, ఈ లోకంలో మమ్మల్ని స్థిరమైన మార్గంలో నడిపించే మాటలు, ఈ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. యువతి కాలము నన్ను మమ్మల్ని దర్శించమని వేడుకుంటున్నాం. నాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. వినగల చెవి, సిద్ధ మనస్సు, వాక్యమును భద్రపరుచుకుని హృదయము మాకందరికీ అనుగ్రహించమని, నిలబడిన మీ దాసుని మీ సిలువు చాటను మరుగుపరచమని, సాతాను అంధకార శక్తులను బంధిస్తూ ఉచితానికి మమ్మల్ని అప్పగించుకుంటూ మీ ఆధీనములు ఉంచుకొనమని వేడుకుంటూ ఏసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. నిన్నటి దినమున మనము ఈ వాక్యములో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం. ఒక క్రైస్తవ విశ్వాసి పాటించవలసిన నియమాల గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. ఒక క్రైస్తవ విశ్వాసి జయ జీవితాన్ని అనుభవించాలంటే, ఈ లోకములో అపజయ పాలవకుండా జయ జీవితంలోనికి మనం ప్రవేశించాలంటే, మనం చేయనదంతా సఫలం అవ్వాలంటే, మనం చేయకూడనివి కొన్ని ఉన్నాయని చెప్పాను, అలాగే తప్పకుండా చేయవలసినవి కూడా కొన్ని ఉన్నాయని నేను చెప్పాను. చేయకూడనివి చేయకుండా మనం ఉంటున్నాం, కానీ చేయాల్సినవి చేయటం మర్చిపోతున్నాం. అందును బట్టే మన జీవితంలో లోటు, మన జీవితంలో మనము కోరుకున్న సఫలత కలగటం లేదు, మనం కోరుకున్న జయము మనం పొందలేకపోతున్నాం. కాబట్టి మనం చేయవలసినవి ఏంటో మనం తప్పకుండా వాటిని మనం చేయగలిగితే, వాటిని చేయటం అలవాటు చేసుకోగలిగితే దేవుడు మన అపజయాలను జయాలుగా మార్చేస్తాడు. ఈ సంవత్సరం దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరాలంటే మనము చేయకూడనివి చేయకుండా ఉండటం కాదు, కానీ చేయవలసినవి తప్పకుండా, తూచా తప్పకుండా చేయాలి. అప్పుడే మన విజయాన్ని పొందగలం. నిన్న 2 విషయాలు మీతో పంచుకున్నాను. మొదటిది ఏంటంటే, దేవునికి లోబడి ఉండండి. దేవునికి లోబడి ఉండండి అంటే దేవునికి, దేవుని సన్నిధికి వస్తా పోతా ఉంటాం కాదు. ఏం చెప్పాను, దేవునికి లోబడి ఉండటం అంటే ఏంటి? జీవితాన్ని దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవటం, టోటల్ సరెండర్ అని చెప్పాను. టోటల్ సరెండర్ అంటే నీ జ్ఞానానికి నీ చిత్తానికి అవకాశం లేదు, ఇక సంపూర్ణముగా దేవుని చిత్తమునకు, దేవుని మాటకు లోబడాలి. దేవుని మాటలకు లోబడినప్పుడు, ఆయన చిత్తానుసారముగా మనం జీవించినప్పుడు దేవుడు తన కార్యములు మన జీవితాల్లో చేస్తారు. 2వ విషయం ఏంటంటే,
అపవాదిని ఎదిరించుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ అద్దరు నుండి పారిపోవు. అపవాదిని ఎదిరించే స్థితి మనకు లేదు, ఎందుకంటే వాడు చాలా బలవంతుడు. వాడి బలాన్ని గుర్తించలేకపోతున్నాం, మనలో ఉన్న బలవంతుడిని సరిగా మనం గుర్తించలేకపోతున్నాం. వాక్యం మనకి చాలా క్లియర్గా తెలియజేస్తా ఉంది, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే చాలా గొప్పవాడు. కానీ ఆ గొప్పవాణిని గుర్తించలేక, ఆ గొప్పవాని శక్తిని మనం గుర్తించలేక, ఆ గొప్పవాణ్ణి ఏ విధంగా మనం మన జీవితాల్లో ఆయనకు మరి ఎటువంటి స్థానం ఇవ్వాలో మనకు అర్థం కాక మన అపవాదిని ఎదిరించలేని స్థితిలో ఉంటున్నాం. అపవాదిని మన కాళ్ళ క్రింద ఉంచుతారన్నాడు దేవుడు, కానీ వాడి కాళ్ళ క్రిందే మనం పడి నలిగిపోతున్నాం. కాబట్టి దేవుని వాక్యము మనకు తెలియజేసిన రీతిగా మన దేవునికి లోబడకుండా అపవాదిని ఎదిరించాలని ప్రయత్నం చేస్తే వాడు మనల్ని తొక్కేస్తాడు. దేవునికి లోబడి అపవాదిని ఎదిరిస్తే అప్పుడు జయం మందే. కాబట్టి అపవాదికి, అపవాదిని జయించాలి అంటే, అపవాదిని మనం ఎదిరించాలి అంటే మొదట ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, ఫస్ట్ రిక్విజిట్ ఏంటి, ప్రీ రిక్విజిట్స్ అంటారు, ఏంటంటే దేవునికి లోబడాలి. మొదట మనం దేవునికి మన జీవితాలు అప్పగించుకోవాలి. మన జీవితంలో వేరే వాటికి స్థానం ఉండకూడదు. దేవునికి నీకు మధ్య వేరే వ్యక్తి, వేరే మరి వస్తువు ఏది ఉన్నప్పటికీ అది నీకు జయాన్ని ఇవ్వదు. కాబట్టి నీవు జయము పొందాలని నువ్వు ఆశ పడినట్లయితే దేవునికి లోబడటం నేర్చుకో. దేవునికి లోబడినప్పుడు దేవుడు తప్పకుండా నీకు విజయాన్ని ఇస్తాడు. మూడవ విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. చూడండి, 8వ వచనములో ప్రాముఖ్యమైన సంగతి ఏంటి? 8వ వచనములో ఏం రాయబడింది? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రండి, డ్రా నియర్ టు గాడ్. డ్రా నియర్ టు గాడ్ అంటే ఏంటంటే మెయింటైన్ క్లోజ్ రిలేషన్షిప్ విత్ గాడ్, మెయింటైన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో మనము చాలా దగ్గర సంబంధాన్ని మనం మెయింటైన్ చేయాలి. దేవునికి ఎంత దగ్గరగా ఉంటే సాతానుకు అంత దూరంగా ఉంటాం కదా. దేవునికి దూరముగా ఉన్నామంటే సాతానుకు దగ్గరగా ఉన్నాం. అందుకనే దేవుడు ఈ మాటలు మన కొరకు వ్రాయించి పెట్టినాడు, దేవుని యొద్దకు రండి. దేవునికి ఇంకా దగ్గరగా రావడానికి ప్రయత్నం చేయండి. దేవుణ్ణి సమీపించలేము కానీ దేవుని దగ్గరకు వస్తే దేవుడు అంటున్నాడు, నేను ఎంత మాత్రం మిమ్మల్ని త్రోసివే. ఒకప్పుడు దేవుని దగ్గరకు రావాలంటే చాలా కష్టం. దేవుడు సీనాయి కొండ మీదకి దిగి వచ్చినప్పుడు కనీసము జంతువు కూడా ఆ కొండ కొనను కూడా ముట్టడానికి వీల్లేదు, ఆ కొండ దగ్గరికి సమీపానికి కూడా రావటానికి వీల్లేదు, మరణ శిక్ష. దేవుని అంత సమీపింపరాని తేజస్సులో ఉండేవాడైనప్పటికీ దేవుడు మనం ఎప్పుడు అయినా ఆయన దగ్గరకు రావటానికి అవకాశము యేసు క్రీస్తు ద్వారా మనకు కలిగించినారు. మనము ధైర్యముగా ఆయన కృపాసనమునందుకు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కానీ ఆనాడు మందసములో ఉన్న కృపాసనమునందుకు రావాలంటే ఒక ప్రధాన యాజకుడికే అవకాశం ఉంది, అది కూడా సంవత్సరానికి ఒకసారి. కానీ ఇప్పుడైతే దేవుని కృపాసనమునందుకు ఏ క్షణములోనైనా ఎవరైనా పోవచ్చు. దేవుడట్టి గొప్ప భాగ్యము మనకు అనుగ్రహించినాడు. కాబట్టి దేవుని వద్దకు రండి, దేవుని వద్దకు రండి, దేవుని వద్దకు రండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే దేవునితో వారికి సరైన సంబంధము లేదు, దేవునితో సన్నిహిత సంబంధము లేదు. పేరుకు దేవుని బిడ్డలు, పేరుకు విశ్వాసులు, కానీ దేవునితో సరైన సంబంధాన్ని వాళ్ళు కలిగి ఉండలేకపోతున్నారు. మరి దేవుడు మన గురించి తన హృదయాల్లో ఏమనుకుంటున్నాడో ఒక వాక్యం మనం చదువుదాం. చూడండి, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము దేవుని హృదయంలో మన గురించి ఆయనకున్న మాట, ఆయన అనుకుంటున్న సంగతి ఏంటంటే, ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, కానీ తమ హృదయములను నాకు దూరము చేసుకొనిచున్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు, మానవుల విధులను బట్టి వారు నేర్చుకునేవి. ఇది మన గురించి దేవునికి ఉన్న అభిప్రాయం. పెదవులతో ఆయనకు దగ్గరగా ఉంటున్నాము కానీ హృదయాలు
దూరముగా ఉన్నాయంట, హృదయాలు దూరముగా ఉన్నాయి. దేవుడే స్వయంగా చెప్తున్న మాటలు, వేరే వేరే వేళ వాళ్ళ మాటలు అయితే మనం మరి నమ్మకపోవచ్చు, కానీ దేవుడే చెప్తున్నాడు వారు నా యొద్దకు నోటి మాటతో వస్తున్నారు, పెదవులతో నన్ను గనపరుస్తున్నారు, కానీ తమ హృదయాలను నాకు దూరము చేసుకొని ఉన్నారు. నటనా జీవితం అంటారు దీన్ని. ప్రజలకు కనపడే విధంగా దేవుని స్తుతించటం, ప్రజలకు కనపడే విధంగా దేవుని కనపరిచినట్లు నటించటం, లోపల హృదయమేమో దేవునికి దూరముగా ఉండటం, దూరముగా. వేషధారణ హిపోక్రసీ అంటారు. వేషధారణ జీవితం, వేషధారుల వలె వాళ్ళు జీవిస్తూ ఉన్నారని దేవుడు వాళ్ళ జ్ఞాపకం చేస్తున్నాడు. హృదయాలు దూరముగా, ప్రభువా ప్రభువా అని నోటితో పలుకుతున్నారే కానీ హృదయం ఆయనకి చాలా దూరముగా ఉందండి. So what we have to do today is we have to mend our relationship with God. Devunito mana sambandhanni baagu cheskovala. Devunito mana sambandhamulo edaina lopamulu unte sari cheskovala. Edaina gaps unte vaatini sari diddukovala. Parpaatlu jarugutai, parpaatlu untai, teliyani paapamulu manamu mari mana idi paapamu anukoni sangathulu konni untai anamata. అది మనకు పాపంగా కనపడకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో అది ఘోరమైన నేరమై ఉండొచ్చు. మనకు తెలియకుండా కొన్ని అటువంటివి ఉండొచ్చు, అవే దేవునికి మానవునికి మనకి మధ్య సంబంధాన్ని చెడగొడతా ఉంటాయి. అటువంటి సంబంధములో ఏవైనా లోపములుంటే మనము సరిదిద్దుకోవాలి. ఏసయ్య అందుకే అంటారు చూడండి, మత్తయి సువార్త 7:21 ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించు. పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు. చాలామంది ప్రభువా ప్రభువా అని నోటితో పిలుస్తూ ఉంటారు, కానీ వాళ్ళ హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు కాదు వాళ్ళు, దేవుని చిత్తము చొప్పున జీవించేవాళ్ళు కాదు వాళ్ళు, దేవుని చిత్తానికి లోబడేవాళ్ళు కాదు వాళ్ళు. కేవలం నోటితో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు, ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఉంటారు. దాన్నే వాళ్ళు స్తుతి అనుకోవచ్చు, లేకపోతే ఇంకేమైనా అనుకోవచ్చు, ఇంకేమైనా అనుకోవచ్చు. నోటితో ప్రభువా ప్రభువా స్తోత్రం స్తోత్రం అంటే సరిపోదండి. వాటి చొప్పున చేయువాడే అంటున్నాడు, నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే, చేయువాడే. నోటి మాటలు కాదండి దేవునికి కావాల్సింది. గాడ్ ఆల్వేస్ వాంట్స్ అవర్ హార్ట్ అనే హృదయాన్ని దేవుడు చూస్తాడు. దేవుడు దావీదు విషయంలో సమూయేలు దావీదును సెలెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు సమూయేలేమో పై రూపాన్ని చూస్తూ ఉంటాడు. దేవుడు అంటాడు, నేను నరుల వలె హృదయాలను మనుషులను పై రూపమును లక్ష్య పెట్టుదురు, కానీ నేనైతే హృదయాలను లక్ష్య పెట్టేవాడు. హృదయములో చూసే దేవుడు ఆయన, హృదయాలను పరిశోధించే దేవుడు. మనము బయట ఎలా ఉన్నామో లోకం చూడగలిగిద్దేమో, కానీ మన లోపల ఎలాగున్నామో అది దేవుడు మాత్రమే చూడగలడు. దేవుడు చూసేది కూడా అదే. కాబట్టి దేవుడు మన హృదయాలను కావాలని కోరుకుంటున్నారు. యేసయ్య అంటారు, నా యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రము త్రోసివే. చిన్న కుమారుడు ఎక్కడెక్కడో తిరిగాడండి, ఏదేదో చేశాడు, చివరికి తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. తిరిగి వస్తే తండ్రి దోసేశాడా, నెట్టేశాడా, వెళ్ళిపోమ్మన్నాడా? హత్తుకున్నాడు. పూర్వం కంటే ఇంకా ఎక్కువ స్థితిని ఆయన కలుగు చేశాడు. తిరిగి రావాలి మనం, దేవుని యొద్దకు మనం రావాలి. దేవుని యొద్దకు వస్తే దేవుడు మన హృదయాలను బాగు చేస్తాడు. మన లోపాలు ఉండొచ్చు, మన సరిదిద్దుకోవటానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. దేవుడు అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. నాలుగవ సంగతి చూడండి, నాలుగవ సంగతి ఏంటంటే చూడండి, తర్వాత అదే వచనంలో 8వ వచనంలో పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. పరిశుద్ధపరచుకోడు, క్లెన్స్ యువర్ హ్యాండ్స్, ప్యూరిఫై యువర్ హార్ట్స్, క్లెన్స్ యువర్ హ్యాండ్స్. మీ చేతులను కడుక్కోండి, మీ చేతులను కడుక్కోండి, మీ హృదయాలను పవిత్రపరచుకోండి, పరిశుద్ధపరచుకోండి. ఎందుకంటే దేవునికి పరిశుద్ధమైన జీవితం అంటేనే ఇష్టం. అపవిత్రత దేవునికి ఇష్టం ఉండదు, అపవిత్రత దేవునికి అసహ్యం. దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండవలెను. అదంతే,
మార్పు చేయడానికి అవకాశం లేదు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన బిడ్డలు పరిశుద్ధులుగా ఉండాలి, అంతే ఉండాలి. మీ చేతులను కడుక్కోండి, చేతులను కడుక్కోండి. పాపులారా అంటున్నాడండి, ఎవరిని ఎవరిని? తన బిడ్డలనే, తన బిడ్డలనే. పేరుకు దేవుని బిడ్డలే, కానీ పాపము చేస్తున్నారంట. వారి చేతులు అపవిత్రంగా ఉన్నాయి, వారి హృదయం అపవిత్రంగా ఉంది. ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డలే కదా, వాళ్ళనే అంటున్నాడు, వాళ్ళనే అంటున్నాడు. యెషయా గ్రంథం 1:16-17 వచనాలు గమనించండి. ఇశ్రాయేలీయులే, ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడుతున్న మాటలు, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించుకొనుడి, కీడు చేయుట మాని మేలు చేయ నేర్చుకొనుడి. జాగ్రత్త పడాలండి, జాగ్రత్త పడాలి. శుద్ధి చేసుకోవాలి మన జీవితాలని. మనలో ఉన్న అపవిత్ర తొలగించుకోవాలి. మనకు తెలియకుండానే అపవిత్రత గూడు కట్టుకుపోయి ఉంటుంది, పేరుకుపోయి ఉంటుంది. ఆ అపవిత్రతను మనం తొలగించుకోవాలి. ఎలా శుద్ధి చేసుకోవాలి? సాధ్యమా మనకి? మనలో మనం శుద్ధి చేసుకోవటం సాధ్యమైతే అది చాలా బాగుండును, చాలా బాగుండును. కానీ అంత శక్తి మనకు లేదే. వ్యసనాలు విడిచిపెట్టడం కష్టమే, దురలవాట్లు విడిచిపెట్టడం కష్టమే, ఇంకా రకరకాల వ్యసనాలు ఉంటాయి, వాటిని విడిచిపెట్టడం కష్టమే. కానీ దేవుని అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. దావీదు భక్తుడు అడిగినాడండి. దావీదు భక్తుడు తాను కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఆయనకు ఎదురైనప్పుడు దావీదు దేవుని అడిగాడు. చూడండి 51:7-10 రాయసాడు. చూడండి 51:7, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా ఉండనట్లు నీవు నన్ను కడుగుము. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నూతనముగా శుద్ధ హృదయం కావాలి ప్రభువా, నాకు స్థిరమైన మనస్సు కావాలి ప్రభువా. చంచలమైన మనస్సు నాది, నేను ఎంత కంట్రోల్ చేసుకున్నది నా కంట్రోల్లో ఉండటం లేదు, నాకు సహాయం చేయండి అని దేవుని అడుగుతున్నాడు దావీదు. దేవుని అడిగితే తప్పకుండా సహాయం చేస్తారండి. దేవుడు అడిగితే, దేవుని అడిగితే అడుగుడి మీకు ఇవ్వబడును, అంతే ఇవ్వబడును. గాడ్ ప్రొవైడ్స్. మనం అడిగితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. ఇక్కడ దేవుడు ఇంకొక మాట వాడాడు చూడండి. భక్తుడు పాపులారా అన్నాడు. రెండవది ద్విమనస్కులారా అంటున్నాడు. ద్విమనస్కులారా, రెండు రకాల స్వభావాలు అన్నమాట, రెండు రకాల ఆలోచనలు, రెండు రకాల జీవితాలు, రెండు రకాల వేషాలు. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఒక వేషం, బయటికి వెళ్ళేటప్పుడు ఇంకొక వేషం. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఒక పేరు, దేవుని దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఇంకొక పేరు. చాలా చాలా భయంకరమైన పరిస్థితులు ఈ దినాల్లో మనం చూస్తున్నాం. అటు లోకము కావాలి, ఇటు దేవుడు కావాలి. హ్యూమనస్కులుగా ఈ లోకంలో ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ద్వంద్వ వైఖరి, ద్వంద్వ ధోరణి, లోపల ఒక జీవితం, బయట ఒక జీవితం. దేవునికి ఇష్టం లేని జీవితం అది. మనం ఎక్కడున్నా, ఎప్పుడు ఏం చేస్తున్నా ఒకే రీతిగా మనం ఉండాలి, ఒకే రీతిగా మనం. యేసయ్య కాలంలో పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు వాళ్ళు అనుకుంటా ఉన్నారు, మమ్మల్ని మించిన భక్తులు లేరు అని అనుకుంటా ఉన్నారు, మమ్మల్ని మించిన పవిత్రులు పరిశుద్ధులు లేరనుకుంటున్నారు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మేము తూచా తప్పకుండా మేము పాటిస్తున్నాం, సోపులో జీలకర్రలో కూడా మేము దశం భాగాలు ఇస్తున్నాం. ఇంతకంటే పవిత్రులంగా ఎవరుంటారు? దేవుడు యేసయ్య అన్నాడు వాళ్ళని, వేషధారులారా, వేషధారులారా. ద్విమనస్కులు అన్నమాట, ద్విమనస్కులు. వారి మనస్సు దేవునికి దూరంగా ఉంది, వాళ్ళు పైకేమో నటిస్తూ ఉన్నారు. పరిసయుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు, నేను ఇది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, ఈ సుంకరిలాగా లేనందుకు నీకు వందనాలు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడంట. హృదయం దేవునికి దూరంగా ఉంది. నోటితో దేవుణ్ణి గణపరుస్తున్నారు, నోటితో దేవుణ్ణి స్తుతిస్తున్నారు, కానీ హృదయాలు దేవునికి దూరముగా ఉన్నాయి. ద్విమనస్కులు దేవునికి అసహ్యులు. ద్విమనస్కుల్ని దేవుడు ఇష్టపడడు. వాక్యం తెలియజేస్తా ఉంది, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని చూచెదరు. హృదయ శుద్ధి కావాలండి.
పై పైన శుద్ధి మనం ఎంత చేసుకున్నా దానివల్ల ప్రయోజనం లేదు. హృదయం పవిత్రముగా ఉంటే దేవుడు సంతోషిస్తాడు. హృదయం పవిత్రంగా ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తారు. హృదయం పవిత్రంగా ఉంటే దేవుడు మనకి రావాల్సిన ఆశీర్వాదాలు మనకి ఇస్తారు. హృదయం పవిత్రంగా ఉంటే దేవుడు మనకు జయాన్ని ఇస్తారు. సీక్రెట్ తెలుసుకోకుండా మనం ఎన్ని చేసినా ఎంత భక్తి చేసినా దానివల్ల మనకు ప్రయోజనం లేదు. తర్వాత విషయం చూడండి, వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందమును చింతకును మార్చుకొనండి. ఇవన్నీ మనం చేయవలసిన పనులు. మన జీవితాల్లో మన హృదయాలను పరిశీలించుకుంటూ వ్యాకుల పడాలి, మనం చేసిన పనులను బట్టి, దుర్మార్గాలను బట్టి దుఃఖపడాలి, ఏడవాలి. మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. తర్వాత చివరిది, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి. హంబుల్ యువర్సెల్ఫ్స్. ఇది మనం పాటించవలసిన మరొక నియమం. వి హ్యావ్ టు హంబుల్ అవర్సెల్ఫ్స్. చాలాసార్లు మనం గర్విస్తూ ఉంటాం. ప్రతి క్రైస్తవ విశ్వాసికి తగ్గింపు జీవితం అవసరం. ఇది దేవుని బిడ్డలు జీవించవలసిన జీవితం. తగ్గింపు జీవితానికి యేసయ్య మనకు మాదిరి చూపించినారు. ఆయన పరలోక భాగ్యమును విడిచిపెట్టి మన మధ్య ఉండటానికి ఇష్టపడినారు. ఎంతో గొప్ప భాగ్యాన్ని, మహిమను ఆయన విడిచిపెట్టి ఆయన ఎంతగా తగ్గించుకొని పశువుల పాకలో జన్మిస్తే, ఎంత దయనీయముగా ఈ లోకంలో ఆయన బ్రతికితే, ఆయన బిడ్డలమైన మనము అంతే తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. మనల్ని మనం హెచ్చించుకుంటూ ఉంటాం. ఏముంది మన దగ్గర? గొప్పలు చెప్పుకోవడానికి మన దగ్గర ఏముంది? తగ్గింపు జీవితము యేసయ్య మనకు మాదిరిగా ఉంచారని పేతురు భక్తుడు రాస్తాడు. పేతురు మొదటి పత్రిక 21వ వచనం అంటాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన మనకు మాదిరి ఉంచినాడు. ఆయన మనకు మాదిరి దారి చూపించాడు. ఇది మీరు జీవించవలసిన జీవితం. ఇది మీరు బ్రతకవలసిన బ్రతుకు. దీనికంటే మీ దగ్గర ఏ గొప్పతనం లేదు. మిమ్మల్ని మీరు హెచ్చించుకోవటానికి, మీ గురించి మీరు చెప్పుకోవటానికి మీ దగ్గర ఎటువంటి గొప్పతనం లేదు. ఈరోజు మీరేమై ఉన్నారో అది కేవలము నా కృప వలన అయ్యున్నారు. దేవుడు మనకు ప్రతి క్షణం జ్ఞాపకం చేస్తుంటాడు. ప్రతి క్షణం పౌలు భక్తుడు అంటాడు, నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయి ఉన్నానంటాడు. దేవుని కృప వలనే ఈరోజు మనం ఈ స్థితిలో ఉండటానికి మన గొప్పతనం ఏమాత్రం లేదు. దేవుడు మనల్ని ఈ స్థితిలో ఉంచినారు. దేవుడు ఇంతగా మనల్ని హెచ్చించినారు. దేవుడు మనకు ఆయుష్ ఇచ్చారు. దేవుడు మనల్ని కాపాడారు. ఈ సంవత్సరాన్ని చూడాలని ఆశపడిన వాళ్ళు ఎంతోమంది 2021లోనే వెళ్ళిపోయినారు. దేవుడు మనకి ఈ సంవత్సరం ఇచ్చారు. మనం తగ్గింపు జీవితము జీవించవలసిన వారంగా ఉన్నాం. మన తగ్గింపు జీవితము మనల్ని ఏం చేస్తుందంట? హెచ్చిస్తుంది అని రాశాడు పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు. We have to humble ourselves. If we humble ourselves, God will exalt us at a proper time. Tagina samayamulo anta, tagina samayamulo devudu malla hechistadu. Chaala mandi aa tagina samayam koraku wait cheyakunda tamanu taame hechinchukunta unnaru. Tamanu taame goppa chesukunta unnaru. ఈ లోకంలో చాలా మంది మరి ఆ విధంగా హెచ్చించుకున్న వారు త్వరగా పడిపోతున్నారు. మనం చూస్తున్నాం, త్వరగా పతనమైపోతున్నారు. పెద్ద పెద్ద పరిచర్యలు పతనమైపోతా ఉన్నాయి. జాగ్రత్త పడాలి. ఆనాడు హేరోదంట రాజ వస్త్రాలు ధరించుకొని ఒక ప్రసంగం చేశాడంట. గొప్ప ప్రసంగం. ప్రజలందరూ ఆయన్ని బాగా రెడీ అయ్యాడు. రాజుగారిని ఈరోజు బాగా ఉబ్బిచ్చాలనుకున్నారా ఏమో. రాజుగారిని అన్నారంట, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదు అన్నారంట. ఆ మాటలు వినేటప్పటికీ ఎంతైంది?
మూరుడున్నా అది బారిడైంది ఆయనకి. ఆయన గర్వం, ఆయన గర్వము ఎంత ఉండేదేమో అంతకుముందు ఎంత అయిపోయింది ఆయన గర్వం. వెంటనే ఏం జరిగిందంటే దేవుడు ఆయన అక్కడే మొత్తాడంట. పురుగులు పడి చచ్చిపోయాడంట హీరో, పురుగులు పడి. భయంకరం అన్నమాట, గర్వించటం అనేది చాలా భయంకరం. నాశనమునకు ముందు గర్వము నడచును, గర్వము నడచును. మనం నాశనం అవటానికి మన గర్వమే కారణం. మనం నాశనం అవటానికి గర్వము బాటలు వేస్తుంది. వీ హ్యావ్ టు హంబుల్ అవర్ సెల్వ్స్. మన దగ్గర ఏమి లేదని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడే దేవుడు మనల్ని హెచ్చించడం మొదలు పెడతాడు. దేవుడు మనల్ని హెచ్చించకపోవటానికి, మనం ఎప్పుడున్న స్థితిలోనే పడి ఉండటానికి, మన జీవితాల్లో మేలు జరగకపోవటానికి, మనం ఏ విషయంలోనూ గొప్పవారం కాకపోవటానికి, ఏ విషయంలోనూ మనం ఆశీర్వదించబడకపోవటానికి, ఏ విషయంలోనూ మనం జయము పొందకపోవటానికి, ఏ విషయంలోనూ మనం సఫలత పొందకపోవటానికి కారణం ఒకవేళ మనలో దాగి ఉన్న గర్వమేమో, ఎక్కడో ఏదో ఒక మూలన ఉన్న గర్వమేమో. జీవితాలను పరిశీలించుకోవాల్సిన అవసరత మనకు ఉంది. సమయం వచ్చినంత వరకు మనం వేచి చూడవలసిందే. మనల్ని మనము హఠాత్తుగా మరి హెచ్చించుకొని గర్వించడానికి అవకాశము లేదు. యోసేపు భక్తుడు ఒక మంచి ఉదాహరణగా మనకు కనపడతాడు బైబిల్ గ్రంథంలో. యోసేపు తన జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవిస్తూ వచ్చాడు. ఎంతో కష్టాన్ని ఆయన అనుభవిస్తూ ఆ శ్రమలన్నిటినీ ఓర్పుతో సహిస్తూ ఆయన దేవుని సమయం కొరకు కనిపెట్టినాడు. దేవుని సమయం వచ్చినప్పుడు యోసేపు ఎక్కడున్నాడు? సింహాసనం మీద ఉన్నాడు. సింహాసనం మీద దేవుడు ఆయన ఓర్పు కలిగిన ఆయన జీవితాన్ని, ఏ మూలన ఆయనకి గర్వం లేదు, తనకు వచ్చిన శ్రమలన్నీ తాను చేయని పనులకు వచ్చిన శ్రమలే అయినప్పటికీ ఆయన వాటిని సహిస్తూ వచ్చినందుకు దేవుడు ఆయన్ని హెచ్చించినాడు, కనపరిచినాడు, దేశంలోని ఉన్నత స్థానానికి ఆయన్ని తీసుకుని వెళ్ళినాడు. తనను తాను హెచ్చించుకుంటే ఏమవుతుందో ఇప్పుడే చెప్పాను మీకు. హేరోదు ఏమైపోయాడు? దేవుని చేత మొత్తబడి మరణమైనాడు. సో వీ హ్యావ్ టు హంబుల్ అవర్ సెల్వ్స్ టుడే. ఈరోజు ఇప్పటి వరకు 5 విషయాలు మనం ధ్యానం చేశాం. మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన సమయం, జీవితాలకు అప్లై చేసుకోవాల్సిన సమయం ఇది. అప్లికేషన్ లేకుండా ఎన్ని ప్రసంగాలు మనం విన్నప్పటికీ వాటి వలన ప్రయోజనం లేదు. ప్రతి వాక్యాన్ని మన జీవితానికి మనం అన్వయించుకోవాలి. మన జీవితాలను వాక్యానికి అన్వయించుకునే సమయం ఇది, జీవితాలను సరిచేసుకునే సమయం. ప్రభు బల వద్దకు రాబోతా ఉన్నాం ఈరోజు. హృదయ శుద్ధి దేవునికి అవసరం. హృదయ శుద్ధి లేకుండా, జీవితాలు బాగులేకుండా ఆ పాత్రలో చేయి వేయడానికి మనం అనర్హులం. కాబట్టి పరిశీలించుకునే సమయం ఇది. 5 నియమాలు. జయ జీవితము మనం జీవించాలంటే, ఈ లోకంలో మనం చేసేది సఫలం అవ్వాలంటే, మన అపజయాల జీవితంలో నుంచి జయము కలిగిన జీవితంలోనికి మనం ప్రవేశించాలంటే ఈ 5 నియమాలు మనం పాటించాలి. ఈ 5 నియమాల్లో మొట్టమొదటిది దేవునికి లోబడి ఉండు. దేవునికి లోబడి ఉండు. దేవునికి లోబడుతున్నావా? దేవునికి ఒకవేళ ఇప్పటి వరకు నీవు లోబడకపోయినట్లయితే ఈరోజు దేవునికి లోబడటానికి ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, మీ చిత్తానికి నేను లోబడతాను ప్రభువా. ఇప్పటి వరకు నా ఇష్టానుసారమైన జీవితం నేను బ్రతికాను ప్రభువా. మిమ్మల్ని గాయపరిచాను, మీ హృదయాన్ని ఎంతో దుఃఖపరిచాను. మీ చిత్తానికి లోబడే కృపను నాకు అనుగ్రహించండి అని దేవుని ఈరోజు అడుగుదాం. 2వ నియమం ఏంటంటే అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎదిరించాలి. సాతానుని ఎదిరించగలుగుతున్నావా నువ్వు? దేవునికి లోబడకుండా సాతానుని ఎట్లా ఎదిరించగలవు నువ్వు? చాలామందిని సాతానును తమ హృదయాల్లో పెంచి పోషిస్తూ ఉంటారండి. చాలామంది హృదయాల్లో సాతానికి స్థానం ఇచ్చి వాడిని పెంచి పెద్ద చేస్తూ ఉంటారు ప్రతిరోజు. నీ జీవితంలో ఏ పాపమునకు నువ్వు తావిచ్చినా, దేవుడు కాకుండా నువ్వు దేనికి నువ్వు ప్రాధాన్యత నువ్విచ్చినా, అదే సాతానుకు ఒక అవకాశంగా మారిపోతుంది. He will make use of that opportunity and ruin your life. నీ బ్రతుకును పాడు చేస్తాడు. తల పెట్టుకోవడానికి స్థానం ఇస్తే ఒంట ఏం చేసిందంట? ఓనర్నే బయటకు తోసేసిందంట. అట్లాగే సాతాను తల పెట్టుకునే చోటు మనం ఇస్తే వాడు దేవుణ్ణి తోసేయగలడు, నిన్ను కూడా నాశనం చేయగలడు.
రోజు మన బ్రతుకులను బాగు చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. దేవునికి లోపడాలి, అపవాదిని ఎదిరించాలి. అపవాదికి చోటు ఇవ్వకూడదు మన హృదయాల్లో. మన జీవితాల్లో వాడికి స్థానం ఉందంటే వాడు క్రమక్రమంగా వాడిదే పై చేయవద్ది, మనల్ని నాశనం చేస్తాడు. మూడవది, దేవుని వద్దకు రండి. దేవునికి ఎంత దూరంలో ఉన్నావో ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలా? దేవునికి నీకు మధ్య ఎంత దూరం ఉంది? దేవునికి నీ జీవితంలో నువ్వు ఇస్తున్న ప్రయారిటీ ఏంటి? దేవునికి ఎన్నో స్థానము నీ జీవితంలో ఇవ్వగలుగుతున్నావు? ఎటువంటి సంబంధాన్ని నీవు ఆయనతో కలిగి ఉంటున్నావు? ఈ సంబంధాన్ని పునరుద్ధరించుకోవాల్సిన అవసరత ఏర్పడింది. ఈ సంబంధాన్ని బాగు చేసుకోవాలా? లోపాలు ఏవైనా ఉంటే ఈరోజు సరిదిద్దుకోవాలా? హృదయాల్లో పొరపాట్లుంటే సరి చేసుకోవాలి. హృదయ శుద్ధి దేవునికి అవసరమండి. దేవుని చూడాలంటే, దేవుని బిడ్డగానే ఉండాలంటే హృదయ శుద్ధి నీకు అత్యవసరం. హృదయ శుద్ధి లేకపోతే దేవుని చూడలేము, దేవుని దగ్గరికి రాలేము. ఐదవది, మిమ్మల్ని మీరు తగ్గించుకొని తగ్గింపు జీవితం జీవించగలుగుతున్నావా? ఏ విషయంలోనైనా నీవు గర్విస్తున్నావా? గర్వం నీలో ఉంటే అది తప్పకుండా నిన్ను నాశనం చేస్తుంది. జాగ్రత్త. ఐదు విషయాలు మన జీవితాలు, ఈ నియమాలు అంటున్నాను నేను, రెగ్యులేషన్స్ అన్నమాట, రూల్స్. ఈ రూల్స్ మనం పాటించగలిగితే ఈ సంవత్సరము జయ జీవితాన్ని మనం అనుభవించడానికి దేవుడు కృపణిస్తారు. ఈ ఐదు విషయాల్లో ఎక్కడ లోపం ఉందో మనం సరి చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఉదయ కాలం దేవుని వద్ద క్షమాపణ అడుగుదాం, దేవుని సహాయం కొరకు అడుగుతాం. దావీదు అడిగినట్లుగా, దేవా నా హృదయాన్ని పరిశోధించు ప్రభువా, నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందు ఉంటే తీసివేయి ప్రభువా, నీకు లోబడతాను ప్రభువా అని దేవుని అడుగుదాం. దేవునికి లోబడితే దేవుడు అంటాడు, నేను నీ త్రోవలన్నిటినీ సరళం చేస్తాను. మన త్రోవలను సరళం చేస్తాడు. ఈ లోకంలో మన జయ జీవితం జీవించడానికి దేవుడు సహాయం చేస్తారు. ఒకవేళ నువ్వు జయ జీవితం జీవించలేకపోతున్నావంటే దేవుడు నీకు కలిగి ఉన్న, దేవుడు నీ గురించి కలిగి ఉన్న ఉద్దేశాలు నెరవేరవు. దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేలులు నువ్వు అనుభవించలేవు. ఈ సంవత్సరంలో ఒక తీర్మానంతో మనం ముందుకు వెళ్దాం. లెట్ అస్ ఎగ్జామిన్ అవర్ సెల్స్ టుడే. కొన్ని క్షణాలు మౌనంగా తల్ల వంచి మన జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం. మన బ్రతుకులను సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవా నాకు శుద్ధ హృదయం కలుగు చేయండి, స్థిరమైన మనస్సు నాకు నూతనముగా పుట్టించు ప్రభువా అని దేవుని అడుగుదాను. ఉదయకాలం దేవుడు అడుగువారందరికీ ధారాళముగా ఇస్తాడంట ఆయన. ధారాళముగా అడిగితే చాలు. దేవుని సహాయం మనకు దొరుకుతుంది, దేవుని కృప మనకు లభిస్తుంది. ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో నాకు సహాయం చేయండి ప్రభువా, నన్ను బాగు చేయండి ప్రభువా, నా పొరపాటును సరిదిద్దుకోవటానికి నాకు సహాయం చేయండి ప్రభువా. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. ఉదయ కాలం మమ్మల్ని హెచ్చరించారు, అందరి బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నాయన ఎన్నో పొరపాట్లు, ఎన్నో లోపములు మాలో ఉన్నాయి ప్రభువా. లోపాలను సరి చేసుకోకుండా మీ ఆశీర్వాదాల కొరకు మేము ప్రయత్నిస్తున్నాం, అందుకే మేము పొందలేకపోతున్నాం. నాడు సెలవిచ్చారు, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణం అన్నారు ప్రభువా. నిజమేనాయనా, మాలో ఉన్న లోపాలు, మేము చేసే పొరపాట్లు అవే మాకు మేలు కలగకుండా ఉండటానికి కారణాలు అవుతూ ఉన్నాయి. ఎన్నోసార్లు ప్రభువా మేము మిమ్మల్ని నిందిస్తున్నాము, మీ మీద సణుగుతున్నాము, గొణుగుతున్నాము, మా లోపాలను మేము సరి చేసుకోలేకపోతున్నాము. నాయన దయతో క్షమించండి. ఆనాడు దావీదు భక్తుడు మీ వద్దకు వచ్చి మీ పాదాలపై పడి మీ దగ్గర వేడుకున్నట్లుగా ఈ ఉదయ కాలము మేమందరము వేడుకునే కృప దయచేయండి ప్రభువా. మాకు శుద్ధ హృదయం కావాలి, నూతనమైన మనస్సు, స్థిరమైన మనస్సు మాకు కావాలి ప్రభువా. అది పుట్టించండి నాయన, మాకు సహాయం చేయండి. దేవునికి లోబడి ఉండండి అంటున్నారు, లోబడలేకపోతున్నాము. ఏవో సమస్యలు, ఏవో ఇబ్బందులు, ఏవో శోధనలు, ఏవో మమ్మల్ని మీ నుంచి దూరం చేస్తాం. మీకు లోబడని జీవితం జీవిస్తూ ఉన్నాం. మీరు జ్ఞాపకం చేస్తున్నారు, లోబడని పిల్లలకు శ్రమ అన్నారు నాయన.
శ్రమల పాలు విడలవకుండగా సహాయం చేయండి. అపవాది నిద్రించలేకపోతున్నాం, అపవాది కాళ్ళ క్రింద పడి నలిగిపోతా ఉన్నాము. అయినా సహాయం చేయమని వేడుకుంటున్నాం. అపవాది నిద్రించే ధైర్యము మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభువా నాయనా, మీ వద్దకు రమ్మని మీరు ఆహ్వానిస్తూ ఉన్నారు. మా పెదవులతో కాదు, మా హృదయాలతో మిమ్మల్ని ఘనపరిచే వారంగా మేము ఉండటానికి మీ కృపను మాకు దయచేయండి. మా చేతులను మా హృదయాలను పరిశుభ్రపరచుకోమంటున్నారు ఆయన. అట్టి మరి మనస్సును అట్టి జ్ఞానమును మాకు దయచేయమని వేడుకుంటున్నాం. కృప చూపించండి ప్రభు. మీ దృష్టికి మమ్మల్ని మమ్మల్ని తగ్గించుకోమంటున్నారు, తగ్గించుకునే మనస్సును మాకు దయచేయండి. తగ్గింపు జీవితము, తగ్గింపు స్వభావం కలిగి లోకంలో మేము జీవించే కృపను దయచేయమని వేడుకుంటున్నాం. ఆయన ఈ విషయాల్లో ప్రభు మాలో లోపములున్నాయి, లోపాలు సరిచేసుకోవటానికి మీకు ఇష్టమైన జీవితం జీవిస్తూ మేము ముందుకు సాగే కృపను మాకు దయచేయమని, అపజయాల జీవితంలో నుంచి జయ జీవితంలోనికి మమ్మల్ని నడిపించమని, మీ మెండైన కృప మాకు అనుగ్రహించమని యేసయ్యకి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.